ఆయన ఇది ప్రజల్లో బలం లేదు, లేకపోతే ఆయన బాగా పనిచేయట్లేదు, కేవలం మీడియా కోసం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనుకుంటే, మొత్తం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. సో మొత్తం తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయండి అంటూ వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నారు. ఇప్పుడు సో బలం లేకుండా ఎలా గెలవగలిగారు చెప్తా. దీంట్లో మా వైఎస్ఆర్ పార్టీలో నేను ఇన్ఛార్జ్ వచ్చినాక అంత యువకులే నాకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నాడు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుండి మా దగ్గరికి 4-5 మంది పార్టీలకు రావడం, అంతకుముందు ఉండేది కూడా 2-3 సీనియర్ లీడర్లు ఉంటున్నారు. దీంట్లో మేము టికెట్లు ఇచ్చేటప్పుడు ఓ వార్డులో 2-3 ఉంటారు, ఒకరికొకరు సరిపోకబెట్టి గతంలో అతని దగ్గర ఉండే స్నేహం వల్ల ఇంకో దాని వల్ల కొద్దిగా ఇది నాకు అతనికి 2 సీట్లే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఎప్పుడు వాళ్ళ 30 ఏళ్ళ జీవితంలో తాడిపత్రిలో 1 సీట్ 2 సీట్లు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేది. అంటే అధికారం ఉండి అధికారం ఉంటే బెదిరిస్తారు ఎవరిని నామినేషన్ లేకుండా. అట్లా వచ్చిన వాళ్ళు తప్ప అందులో ప్రజాస్వామ్యంగా ముఖ్యంగా ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటన లేకుండా నేను కూడా బయట తిరక్కోకుండా పోలింగ్ చేసినాం. అంటే తాడిపత్రి ప్రజలు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇంత ప్రశాంతమైన పోలింగ్ ఎప్పుడు జరగలే. అంటే సో మీరు గొడవలు చేయలేదు, ఫ్యాక్షన్ చేయలేదు కాబట్టి ప్రశాంతమైన ఎలక్షన్ జరిగింది కాబట్టి టీడీపీ గెలిచింది. గెలిచిందని మా వాళ్ళట్లో తప్పులు ఇంకోటి దాన్ని అవకాశంగా అతను మలుచుకోగలిగినాడు. అంతే తప్ప అతను చేసిండేదేమి ఉరగబెట్టిండేదేమి లేదు. ఇంకోటి అతను నేను ఇక్కడ కంటెస్ట్ చేసేటప్పుడు కానీ నేను ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు కానీ తాడిపత్రి ప్రాంతం అంతా ఫ్యాక్షన్ రాజకీయాలతో నిండిపోతుంది. అవును, దౌర్జన్యాలు చేస్తాడు, మీతో డబ్బులు వసూలు చేస్తాడు, భూకబ్జాలు చేస్తాడని చెప్పినాడు. అవును, ఈరోజు మీరు ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నప్పటికీ, ఈరోజు నేను ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కంపారిజన్ చేసుకున్నాం. అతను చేసుకున్నా సరే ఎవరైనా విచారించినా సరే ఆ సంస్కృతి అనేది తాడిపత్రులు లేకుండా చేస్తారు. మీ గ్రాఫ్ పడిపోయినప్పుడు అప్పుడు ఈయన ఏదో ఫ్యాక్షన్ చేస్తారు, మర్డర్లు చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు అనేది ఉన్నది కాస్త ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని చాలా సాఫ్ట్ అయిపోయాడు అనే ఇమేజ్ వచ్చేసింది అప్పుడు మీకు. అది వచ్చింది ఏదైతే వాస్తవం కానీ ఈడ అతను ఏది ఊహించినాడో అది జరగలే. రెండోది నేను వచ్చిన తర్వాత ఈ కాన్సెన్స్లో పోటీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈవెన్ మా బ్రదర్ దగ్గర నుండి మాకు అప్పుడు కూడా ఫ్యాక్షన్ లేదు వాళ్ళతో, మాకు ఎప్పుడు కూడా రాజకీయంగా కానీ వాళ్ళ వ్యాపార అలల్లో ఏదన్నా లోపం ఉన్నా కానీ ఎవరు ఎత్తు చూపిండేది కానీ పిటిషన్లు పెట్టిండేది కానీ వాళ్ళ వ్యాపార సంస్థల మీద ఎవరు కూడా నిఘా పెట్టలే. ఎప్పుడూ ఒక వ్యక్తి పైన ఏమి లేనప్పుడు అది భయం కావచ్చో లేకపోతే ఏంటికి వీళ్ళతో తలకాయ నొప్పి అనుకోవచ్చో లేకపోతే వీళ్ళు చేసే అంగామాలకు ఇంకోటి మన వ్యక్తిగత జీవితం మీద పడి ఇబ్బంది పడతామనో రకరకాల కారణాలు, అంటే ఒక్కొక్క అభిప్రాయాలు ఒక విధంగా ఉంటుంది. దాంతో వదిలేసినారు. వదిలేయడంలో వాళ్ళు అంచెలంచెల అవినీతి అక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చినారు. నేను ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి బేసిక్గా ఒక్కో మండలంలో ఒక కల్చర్ ఉంటుంది. అంటే గ్రామ గ్రామానికి కూడా తేడా ఉంటుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఉండాము, 4 నా అభిప్రాయం వేరు ఉంటుంది, నీ అభిప్రాయం ఉంటుంది, ఇంకో అభిప్రాయం ఉంటుంది. ఆ విధంగా గ్రామాలలో కూడా పక్క ఆమ్లెట్ విలేజ్ నిన్నా కూడా ఈ గ్రామంలో వాతావరణం వేరుంటుంది, ఇంకో గ్రామంలో వాతావరణం ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన ఫ్రమ్ ది బిగినింగ్ నుండి వాళ్ళు చేసే అవినీతి పైన కానీ దౌర్జన్యాల పైన కానీ ఇక్కడ పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పే విధానానికి వాళ్ళు కట్టుబడి ఉద్యోగాలు చేసేది దీనిపైన నేను ఒక యుద్ధమే చేసిన. మీరు యుద్ధం చేశారనుకుంటున్నారు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు వాళ్ళని వేధించారు అనేది వాళ్ళు ఇప్పుడు పరిస్థితి కాదు. నేను ఇన్ఛార్జ్ అప్పుడు ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళు చేసే అవినీతి కానీ ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజం పైన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాల విధంగా అధికారులకు పిటిషన్లు పెట్టుకుంటూ నాకు అవకాశం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వల్ల కేవలం వాళ్ళని తప్ప టార్గెట్ చేసి నేను ఎక్కడా కానీ ఇంకోరిని మాట్లాడలేదు లేదు, ఏ గ్రామంలో లీడర్ను కూడా మనం చేసిండేది లేదు అప్పుడు ఇప్పుడు కూడా. దాంట్లో మనకు వ్యక్తి ఉండాడు అండగా అనే ఒక భావన కలిగించిన
సో దివాకర్ రెడ్డి ఫ్యామిలీ వేధింపుల నుంచి మనల్ని రెస్క్యూ చేయడానికి ఒక పర్సన్ దొరికాడని జనం నమ్మారు. నమ్మారు. ఓకే. నమ్మినారు. దానికి తోడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆయన మీద ఉన్నటువంటి పార్టీ మీద ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, వేవ్ కావచ్చు, పార్టీ వేవ్ కావచ్చు, అన్నీ కలిసి వచ్చి నేను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అతను చెప్తూనే ఉన్నాడు ఫ్యాక్షన్లు వస్తాయని. నేను ఆ రెండు మూడు రోజులు చిన్న చిన్న గలాటల గ్రామాలలో జరిగినాయి ఇవన్నీ. ఎలక్షన్ టైంలో జరుగుతాయి. ఎలక్షన్లు అయిపోయినాక అట్లా ఇట్లా ప్రభుత్వం వచ్చిందండి. వెంటనే రెండో రోజే ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి గ్రామాలలో అందరం మనం అన్నదమ్ములము స్నేహితులము పార్టీలు వేరు బాగుందాము గ్రామాలలో. ఈ దీనికి అన్నిటికీ కారణము జేసీ కుటుంబమే. వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ కాన్షియన్స్లో నడుస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెడతాము. అది నేను నా భుజస్తంభాల మీద నేను వేసుకుంటా. మీరు ఎవరు కూడాక ఏం చేయొద్దండి. మీ సమస్య కూడాక నా సమస్యగా భావించి నేను ఫైట్ చేస్తా. అది రాజకీయం కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఏదన్నా కావచ్చు. సో నేను ఫైట్ చేస్తాను. ఒకవైపు మీరు ఆపేస్తే అటువైపు కూడా ఆగుతుందో అటువైపు నుంచి అంటే ఈ రోజుకైతే ఆపగలిగినా కదా. చూడండి, మా కాన్షియన్స్లో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు. స్వేచ్ఛని ఇచ్చారు మీరు గతంలో. స్వేచ్ఛ అంటే అది కాదు, కానీ వాళ్ళ భయం తగ్గించినా అని చెప్పగలుగుతా. జేసీ అంటే భయపడే వాళ్ళకు ఆ భయం పోగొట్టారు. భయం పోగొట్టా అని చెప్పగలుగుతా. ఆ భయం కూడా ఏంటి, మీ పట్ల భయం క్రియేట్ చేయాలనే ప్రయత్నం కూడా అటువైపు నుంచి జరిగింది కదా. మీ మీ మీద కూడా భయం క్రియేట్ చేయాలి జనాల్లో అనే ప్రయత్నం కూడా జరిగింది కదా. జరిగింది. సో దాన్ని కూడా పోగొట్టుకున్నా కదా. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది కానీ ఇంకోటి కానీ అది నా వ్యక్తిగత జీవితం. అది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించిన వాళ్ళు ఇంకోరికో ఇంకోరికో నా కుటుంబంలోనో లేకపోతే నా గ్రామంలోనో వచ్చి అది ఫైట్ చేయడం అనేది నా వ్యక్తిగత జీవితం. ఈ రాజకీయ జీవితానికి ఫ్యాక్షన్కు చాలా తేడా ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని కేసులలో ఇరికిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ అధికారాన్ని ఏ విధంగా ఉండాలా అనేది వాళ్ళు భావించే రకం. నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినా కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంటారు, ఎన్ని ఇబ్బందులు పడింటారని ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను దానికి పురుష